కూరగాయలు చెడిపోవా? పది రోజులైనా చెడిపోవు. వీటిని కొయ్యడానికి ఒక రోజు, ప్యాక్ చేయడానికి ఒక రోజు, లారీలో రెండు రోజులు, నా దగ్గర రెండు రోజులు, రీటైల్ షాప్ లో మూడు రోజులు, మీ ఇంటి ఫ్రిడ్జ్ లో నాలుగు రోజులు. మొత్తం లెక్కేసి చూడండి, 15 రోజులు అవుతుంది. పెరట్లో కోసుకుని పులుసులు వేసుకున్న రోజులన్నీ పోయాయమ్మా. ఇవన్నీ చెడిపోకూడదనే ఇన్ని మందులు కొడుతున్నాం. అలా చూడండి, ఉల్లిపాయలు పాకిస్తాన్ నుంచి వచ్చాయి. కాయ కాయగానే ఉండాలి, పండు చెడిపోకుండా ఉండాలంటే కొన్ని జిత్తుమారి పనులు చేయక తప్పడం లేదు. కానీ వాళ్ళు మందులు జల్లని కూరగాయలే కదా కావాలన్నారు. అదేం పర్వాలేదవ్వా, ఆ టైంలో ఇదిగో ఇలా బురదల ముంచి తీస్తే చాలు, తాజాగా కనపడతాయి. ఈగలు ముసరడానికి ఇదిగో ఈ స్ప్రే కొడితే చాలు, ఆర్గానిక్ గా మారిపోతాయి. మాకివే వద్దు, పురుగుల మందు కొట్టనివి లేవా? అవి మన దేశంలోనే లేవు సిస్టర్. విత్తనంలోనే మందు కలిపి అది పెరిగే వరకు నాలుగైదు సార్లు మందు జల్లాలి. ఇంత విషాన్ని మింగితే తినేవాడు ఏమైపోవాలి? మనాళ్ళు విషాన్ని చూసి భయపడరు, ధరను చూసే భయపడతారు. ఇక్కడ పేదోడుకంటూ ఓ టమోటా, డబ్బునోడుకంటూ ఓ వంకాయ అనేది ఏం లేదు. అందరూ సమానమే, అందరూ వీటిని మింగాలి. అమ్మా, ఇక్కడున్న ఐటమ్స్ లో మీకేం కావాలో కబురు చేయండి, పంపిస్తాను. రే, పులిగా కార్పెట్ వేయి, అన్ని సమంగా పండాలి. ఏడి చెప్పింది.